డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆల్ఫాల్ డివిజన్లోని 135 డివిజన్ కార్పొరేటర్ సబితా కిషోర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చూపించిన మార్గానికి రాజ్యాంగబద్ధంగా తన పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు. సుభాష్ నగర్లో మల్లేశం కుమార్ పూలమాలలు వేసి కార్యక్రమం నిర్వహించారు. जयंती अंबेडकर जयंती सदर्भंग मैं 135 डिवीजन वेंकापुर मैं स्थाक कॉर्पोरेट सबका आध्यों अलगे मैं एसएससी सोसईटी वाल आध्र्यन मैं इन जयंती वेड घन निर्वहित जरूरी मैं अलागे भोजन कार्यक्रम जरूरी मरी अंबेडकर मरी पेर मन तीयगा అతను మన దేశానికి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి. అలాగే అందరి ప్రజల ఏదైతే దళిత పీడిత వెనుకబడిన వర్గాల ఏదైతే వాళ్ళ యొక్క ఆశాజ్యోతి వాళ్ళ జీవితాలలో వెలిగొందించినటువంటి వ్యక్తి. అలాగే మరి ఏదైతే తన స్ఫూర్తితో మరి ఈరోజు దేశంలో ప్రజలందరూ కూడా మరి చదువు నేర్చుకోవడము కష్టించడము ఇలాంటి కార్యక్రమాలతో మరి ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఏదైతే ఎప్పుడైతే రాజ్యాంగం రాశారో అంబేద్కర్ 131 పుట్టినరోజు సందర్భంగా భూదేవి నగర్ సర్కిల్లో అలా భూదేవి నగర్ సర్కిల్లో ఈ జయంతి చేసుకున్నందుకు ఎంతో సంతోషమైన విషయం. ఈరోజు కాదు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం లేనప్పటి నుండి ఫోటో పెట్టి ప్రతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ చేసినటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ తెచ్చుకుంటే నీళ్లు నిధులు నియమతాలు వస్తాయని చెప్పి ఎస్ఎస్సీ బీసీ మైనార్టీలు ఎందరికో మేలు జరుగుతుందని చెప్పేసి అనుకున్నప్పటికీ మరియు ఏ విధమైన ఎస్ఎస్సీ బీసీలకు అన్యాయం జరుగుతుందో అందరికి తెలిసిన విషయమే. రాజ్యం రాజాధికారం చేతులు ఉన్నది కాబట్టి ఎంతో కష్టపెడుతున్నారు ఎస్ఎస్సీ బీసీలను తొక్కుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి న్యాయం చేస్తారో భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా మనమందరం భారతీయులు మనమందరం భారతదేశంలో ఉన్నాం. ఎస్సీ ఎస్టీ అందరం కలిసి ఏకతగా ఆయన ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఆయనను మరీ